ఇంకా హరిదాసులు ఎవరైతే హరినామం చేసుకుంటూ వస్తారో వాళ్ళందరూ కూడా పరమ శ్రీకృష్ణుడే దిగివచ్చినట్టుగా భావించి, శ్రీకృష్ణుడే హరినామం చేస్తూ హరినామ జపన చేస్తూ వచ్చినట్టుగా భావించి ఆ హరిదాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిండుగా ఆ ధాన్యాలు నింపి పంపించడం జరుగుతుంది. ఇంకా మోపు ఎక్కువై ఉన్నది, మూపురం ఎక్కువ ఉన్నటువంటి గంగిరెద్దును తీసుకొని గంగిరెద్దుల వాళ్ళు కూడా వస్తారు. ఆ మూపురం ఎక్కువ ఉన్నది ఏదైతే ఉందో అది శివుడుగా భావించి ఆ గంగిరెద్దుల వారిని కూడా సంతోషపరిచి పంపడం జరుగుతుంది. ఈ యొక్క సంక్రాంతి పండుగకి మనము ప్రతి ఒక్కరు ముగ్గేస్తాం, మధ్యలో మాత్రం చుక్క పెట్టి ఖచ్చితంగా సర్కిల్ గీస్తాం. ఆ సర్కిల్ సూర్య భగవానుడుగా భావించి ఆ సూర్య భగవాన్కి ప్రీతికరమైనటువంటి రేగుపళ్ళు ఏవైతే ఉంటాయో ఆ ప్రీతికరమైన రేగుపళ్ళు నాణ్యాలను కలిపి ఆ పిల్లలకి బోడ పండ్లు పోస్తాం. అంటే ఆ సూర్య భగవానుడి కటాక్షం పిల్లల మీద ఉండాలనే ఉద్దేశంతో ఆ భోగి పండుగను చేసుకుంటాం. ఇంకా మనందరం కూడా భోగి రోజు పాలు పొంగించుకొని మనందరం కూడా పొంగలి చేసుకుంటాం. కొత్తగా ధాన్యం వచ్చినటువంటి ఆ బియ్యంతో పొంగలి చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టి అట్లా భోగి స్టార్ట్ చేసుకుంటాం. ఈ రకంగా 3 రోజులు జరుపుకుంటున్నటువంటి సంక్రాంతి పండుగ వాస్తవంగా చాలా పెద్ద పండుగ. ఒకప్పుడు రైతులు ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళందరూ, ఇప్పుడు మనం చిరుధాన్యాలు పండించడం అనేది తక్కువైపోయింది. ఇప్పటి కాలం వాళ్ళకి అంటే ఏ టైంలో పంట వస్తుంది అనేది తెలియదు, కానీ ఒకప్పుడు రైతులకి పంట చేతికొచ్చే పండుగ ఇదే. పంట చేతికొచ్చినాక మొట్టమొదటిసారిగా సంతోషంగా చేసుకున్నటువంటి పండుగ సంక్రాంతి పండుగ. అందుకే ఇది రైతుల పండుగ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతు నిరంతరం కష్టపడతాడు, కానీ సంవత్సరం మొత్తం కష్టపడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా ఇంటి నిండా ధాన్యం వచ్చి ఇల్లంతా కూడా ఆ ధాన్యంతో కలకలలాడుతుంది. అప్పుడు రైతు కళ్ళల్లో సంతోషం అనేది ఉంటుంది. అందుకే లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇలా 3 రోజులు సంతోషంగా జరుపుకునే పండుగ. శ్రీలత మేడం, గురులవతి రేణా గారు, లక్ష్మి ఎక్కడ కొలువై ఉంటుంది అంటే అందరికీ తెలిసిన విషయమే, ధనములో లేదంటే ధాన్యంలో. ధనం అందరికీ ఉండకపోవచ్చు, కానీ నిత్యావసర సరుకులైనటువంటి ధాన్యం ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది. అందుకే ఆ ధాన్యంలో కొలువై ఉండాలని ఆ రకరకాల రంగురంగుల ముగ్గులతో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. ఇంత మంచి పండుగకి విచ్చేసి ఆడపడుచులందరూ కూడా ఉత్సాహంగా 8-9 సంవత్సరాల పిల్లల నుంచి 60-70 సంవత్సరాల వరకు ఉన్న అమ్మ వాళ్ళందరూ పాల్గొనడం నిజంగా చాలా సంతోషకరం. ఇంత మంచి కార్యక్రమం మా ఎల్లారెడ్డిపేటలో నిర్వహించినందుకు News9 Today ఛానల్ వారికి, అదేవిధంగా NVR న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గుగ్గులవతి రేణా గారు వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా వారికి మన పండుగకు ఏ రకంగా ముగ్గులతో అన్ని కార్యక్రమాలు చేసుకోవాలని సాంప్రదాయాన్ని తెలియజేయడానికి మరి ఈ సభ నిర్వహిస్తున్న సభ అధ్యక్షులు, మరి వేదిక మీద ఉన్న మన జడ్పిడిసి గారు, ఆగన్న గారు, మన రామన్న గారు, బాలన్న గారు, ఎంపీటీసి గారు, నాకు ఆహ్వానించిన సర్పంచ్ మమతా రెడ్డి గారు, మరియు ఎల్లారెడ్డిపేట మహిళా మణులు, పాత్రికేయ విలేకరులు, అన్నలకు అక్కలకు అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మన పండుగలు ఏ రకంగా ఉంటాయి, మన సాంప్రదాయం ఏ రకంగా, అందరూ ముందుకొచ్చి చాలా సంతోషంగా పండుగలను జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మరి సంక్రాంతి ముగ్గుల పోటీ మరి ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలో నిర్వహించుకున్నందుకు వారికి అభినందనలు తెలుపుతూ, ముగ్గుల్లోని బొబ్బిళ్లను మంచి సత్యమైన పెండ ఆవు పెండతో బొబ్బిళ్ళు చేసుకుంటూ నవధాన్యాలను పెట్టి ఇంటి ముందు మరి అమ్మాయిలు ఎంతో మంచిగా జరుపుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. శిశు సంక్షేమ శాఖ రాజన్న సిరిసిల్ల అధ్యక్షురాలు, పీర్నపల్లి మండలం. మన ఆహ్వానం అందించి ఎల్లారెడ్డిపేట గ్రామ ముగ్గుల ప్రోగ్రాంలో పాల్గొనడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు సిరిసిల్ల కోప్షన్ మెంబర్ హసన్ భాయ్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసింది మనం చేస్తున్నాం. ఉద్యమే పోలి
సభకు నమస్కారం. నిజంగా ఈరోజు ఎల్లాడిపేట మన అంగడి బజార్ చూస్తుంటే అంత రంగుల విధంగా మారిపోయింది. మన ముఖ్య అతిథులు రామన్న గారికి, ఆగన్న గారికి, మరియు వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు మన మహిళలందరూ ఇక్కడ చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందంటే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ హసన్ భాయ్. బండారి బాలుడి గారిని ప్రసంగించవలసి మనం చేస్తున్నాం. ఈ సంక్రాంతి ముగ్గుల పోటీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రామన్న గారికి, అదేవిధంగా సోదరి రేణుక గారికి, అదేవిధంగా సిరిసిల్ల మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు గారికి, అదేవిధంగా జడ్పీటీ సాగయ్య గారికి, కోఆప్షన్ మెంబర్ హసన్ భాయ్ గారికి, మరియు లక్ష్మారెడ్డి గారికి, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన ఎల్లారెడ్డిపేట సామాజిక కార్యకర్త నేవూరి వెంకటరెడ్డి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ, మహిళా సోదరిమణులందరికీ, మరియు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. మరియు సామాజిక కార్యకర్త నేవూరి వెంకటరెడ్డి గారు మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఆయన పరిపాలన కాలంలో మమతా వెంకటరెడ్డి గారి సర్పంచ్ కాలంలో కూడా, మరియు వెంకటరెడ్డి గారు ఇటువంటి కార్యక్రమాలు పండుగ వాతావరణం సృష్టించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి, అదేవిధంగా వేదికపై ఆసీనులైన న్యూస్ 9 టుడే అధ్యక్షులు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బాలడి గారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలో న్యూస్ 9 టుడే NVR వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గుల పోటీ కార్యక్రమానికి నిర్వహించిన మన నేవూరి మమతారెడ్డి గారికి, సర్పంచ్ నేవూరి మమతారెడ్డి గారికి, అంతేకాకుండా మన ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పెద్దలు చిక్కల రామన్న గారికి, మన జిల్లా శిక్షణ సంక్షేమ రీజనల్ ఆర్గనైజర్ బొగులోతు రేణ గారికి, మరి మన జడ్పీటీసీ తోట ఆగన్న గారికి, మరి ఇంకా వేదికపై ఉన్న పెద్దలందరికీ, పేరు పేరున వేదిక ముందున్న సోదరి సోదరిమణులకు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఇంత సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన NVR న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన సంస్కృతి సాంప్రదాయాలను మనం ఎంతగానో సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా మన తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మను కూడా పెద్ద ఎత్తున మనం జరుపుకోవడం జరిగింది. అంతేకాకుండా సంక్రాంతి పండుగను కూడా 3 రోజులు మనం ఎంతో ముగ్గులో వేసుకుంటూ, ఆడపడుచులు ఇంటి ముందుట రంగుల హరివిల్లతో మనం ఎంతో సంతోషంగా జరుపుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు కూడా మనం మునుముందు వాళ్లకు చెప్పే బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి మన పిల్లలకు మనం అందరం ఇంకా పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో ఈ సంబరాలను ఇంకా పెద్ద ఎత్తున మనం జరుపుకోవాలి. అంతేకాకుండా ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించిన వీళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన ఆహ్వానం నుంచి ఎంతో వారికి కార్యక్రమాలు ఉన్నా ప్రోగ్రాంలు అన్ని చూసుకొని మన ఎల్లారెడ్డిపేట ఇచ్చేసేందుకు ఎల్లారెడ్డిపేట మండల శ్రీలత గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడవలసింది కోరుతున్నాం. అందరికీ నమస్కారం. తప్పకు నమస్కారం. పిలవగానే వచ్చిన పెద్దలు చిక్కల రామన్న గారు, జడ్పీటీసీ తోట అగయ్య గారు, బండారి బాలరెడ్డి గారు, గగ్లోతు రేణక్క గారు, శ్రీలత గారు, అట్లే హసన్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దాదాపు 8 ఛానల్ పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. అనివార్య కారణాల వలన ఈ ఛానల్ అంటే ఇదంతా పొలిటికల్ కంటే ఇంకా డేంజర్ అనేది నాకు అర్థమైపోయింది. పొలిటికల్ నేమ్ దీనికంటే 2 సంవత్సరాల నుండి సిరిసిల్ల ఆఫీసు పెట్టి నెలకు 15,000 కిరాయి కట్టి దాదాపు 5-6 లక్షలు నష్టపోయిన దాంట్లో, అంటే అవి ఎట్లా కానీ ఛానల్ రన్నింగ్ కావాలనే ఆలోచనతో మా చలపతన్న అని చలపతరాజ్ న్యూస్ 9 టుడే ఛానల్ చైర్మన్ అతడు, అతను నాకు పాత పరిచయం ఉన్నా నేను ఆయన దగ్గర పోలేకపోయినా అనివార్య కారణాల వలన, తర్వాత ఒక విషయం రాగానే మన ఛానల్ ఆగిందన్నీ అంటే ఇట్లా ఆగిందన్న ఇట్లా ఉన్నదంటే అదెందుకు నేను లేనా అని చెప్పేసి, అసలు వాస్తవానికి ఏంటంటే ఏపీ తెలంగాణ 2 స్టేట్లలో ఈ ఛానల్ వస్తుంది. దాదాపు దీనికి ఇప్పుడిప్పుడే ఇక్కడ మన దగ్గర అనేది ఇప్పుడు తెలిసిపోయింది. అయితే నేను అతని దగ్గరికి పోగానే తమ్మి నేను ఉన్నా అని చెప్పేసి మన ఛానల్ అలా కలుపుదామని చెప్పి
ఇప్పుడు మన ఏ న్యూస్ కానీ ఏ వార్త కానీ 150 నెంబర్ ఛానల్లో 2 స్టేట్లకు కానీ ఈ ఛానల్ ఇప్పుడు ముందుకు పోతుంది. ఇంకా నా వంతు కృషి మన సిరిసిల్ల జిల్లాను మన వెల్లడిపేట కాకుండా ప్రతి ప్రోగ్రామ్ అని 150 ఛానల్లో చూస్తే కనుక మన సిరిసిల్ల 2 స్టేట్లలోకి ఈ న్యూస్ వస్తుంది. అట్లాగే మన చలపతన్న ఒకటే ఒకటి అన్నాడు ఏంటంటే తమ్ముడు ఇందులో కలిసిన తర్వాత మన ఛానల్ను ముందు తీసుకోవడానికి నేను గ్యారంటీ అని మాట ఇచ్చడం వలన నేను ఆయన తీసుకురావడం జరిగింది. ఒక రిక్వెస్ట్ ఏంటంటే వాస్తవానికి ఇంత పెద్ద ప్రోగ్రామ్ జిల్లాల వైజ్గానే తీసుకున్నాడు మా చలపతన్న. అంటే ప్రతి జిల్లాలో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. వాస్తవానికి జిల్లా రాజన్న జిల్లాల సిరిసిల్లలో జరగాలి ఈ ప్రోగ్రామ్. కానీ నా రిక్వెస్ట్ వలన నా విలేజ్ నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టే కాబట్టి అందరికీ తెలవాలి కాబట్టి నా ఊర్లో పెట్టాలని అసలే ఒప్పుకోలేదు. నేను బాగా రిక్వెస్ట్ చేసి మరీ ఒప్పించి మన ఊర్లో ఇవి పెట్టడం జరిగింది. ఇందులో వేరే ఉద్దేశం లేదు మా ఎందుకంటే ఎవరి ఊరికి వాళ్ళు గొప్ప, ఎవరి ఊరు వాళ్ళకి ఇంపార్టెంట్, ఆ ఇంపార్టెంట్ తీసుకొని మా చిలపతనం తీసుకున్నా. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇక ప్రోగ్రామ్ అనేది ఉండదు ఇది. ఎందుకంటే నెక్స్ట్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జిల్లాలోనే ఉంటుంది. ఫస్ట్ టైం కాబట్టి మా విలేజ్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక సిరిసి కామారెడ్డి కరీంనగర్ అన్ని డిస్టిక్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ, అట్లే మా చిక్కాల రామన్న గారికి గ్రామం తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఇప్పుడు జనరల్ సెక్రటరీ చిక్కాల రామారావు గారిని ప్రసంగించాల్సిందిగా మనం చూస్తున్నాం. అందరికీ నమస్కారం. న్యూస్ టుడే 9 NVR ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గ్రామస్తులందరినీ పిలిచి ఇక్కడ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి న్యాయ నివేత్తలు ఎవరైతే ముగ్గులలో ఫస్ట్ వచ్చిన వాళ్ళు, సెకండ్ వచ్చిన వాళ్ళు, థర్డ్ వచ్చిన వాళ్ళు అందరినీ వాళ్ళ దగ్గర ఉన్నది ఆ కార్యక్రమాన్ని ఈ మాటలు మాట్లాడడం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అవన్నీ జరుగుతాయి. మరి ఇంత పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసి మమ్మల్ని ఆహ్వానించిన న్యూస్ 9 టుడే NVR చలపతిరావు గారు, అదేవిధంగా మా తమ్ముడు వెంకటరెడ్డి గారు, వీళ్ళిద్దరు కలిసి ఈ ప్రోగ్రామ్ నిర్వహించి మమ్మల్ని ఆహ్వానించారు. దీనికి పెద్దలుగా సోదరుడు స్థానిక జడ్పీటీసీ తోటగయ్య గారు, అదేవిధంగా చలపతిరావు గారు, సిరిసిల్ల మండల MPP శ్రీలత గారు, గ్లోతు రీనా గారు, స్థానిక మాజీ సర్పంచ్ నేవూరి మమత గారు, అదేవిధంగా లింగన్న గారు, వేదిక పైన ఉన్న అందరికీ నమస్కారాలు. అదేవిధంగా ఆ వేదిక ముందు ఉన్న అక్క చెల్లెళ్ళకు, అన్న తమ్ముళ్లకు, చిన్నారులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఇక్కడ ముగ్గుల పోటీలు సంక్రాంతిని పురస్కరించుకొని పెట్టుకోవడం జరిగింది. బ్రహ్మాండమైన ముగ్గులు వేయడం జరిగింది, చాలా బాగున్నాయి. ఎవరైతే మొదటి ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ వస్తుందో వారికి స్వాగతం చెప్తూ అదేవిధంగా తమ్ముడు చెప్పిండు పాపం మరి గత 2 సంవత్సరాల నుంచి NVR ఛానల్ను ప్రారంభించుకోవడానికి సిరిసిల్లలో దానికి ఒక ఇల్లు తీసుకొని కిరాయికి తీసుకొని ఆ ఇంట్లో పెట్టి ఎంత బాధ అయిందో నాకు కూడా కొద్దిగా తెలుసు. ఎందుకంటే అక్కడ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని నమ్మి నా తమ్ముడు పోయి ఛానల్ పెట్టడం జరిగింది. అందుకే 2 సంవత్సరాలు ఈ లేట్ కావడానికి కారణం అదే అని నేను అనుకుంటున్నా. దాంతోపాటు ఒక మంచి కార్యక్రమానికి చలపతిరావు గారు మా తమ్మునికి చేదుడు బాధడుగా ఉండాలని ఆలోచనతో వారు ఆలోచన చేసి మరి న్యూస్ టుడే 9ను, NVR 2 మెర్చి చేసి మన ప్రాంతంలో పూర్తి స్థాయిలో న్యాయబద్ధంగా న్యాయంగా ఉండే విధంగా మంచి వార్తలనే బ్రహ్మాండంగా చూపించాలని మీ ఛానళ్ళు 2 కూడా మన జిల్లా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా విస్తరించి దాన్ని పూర్తి స్థాయిలో సంవత్సరం లోపలనే పెద్ద మొత్తంలో ముందుకెళ్లాలని కోరుతూ మంచి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పరచుకొని న్యూస్ టుడే 9 NVR ఛానల్స్ చాలా ముందుకోవాలని ఆశిస్తూ వాళ్ళకి ఎప్పటికీ మా ఆశీస్సులు ఉంటాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి తెలవని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఎన్నో పనులున్నా ఈ కార్యక్రమం చూడడానికి సిరిసిల్ల నుంచి వారు సమయాన్ని కేటాయించుకొని వచ్చినందుకు మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు
ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీ తోటయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సంక్రాంతి పండగ సందర్భంగా మన సంస్కృతి సాంప్రదాయాలను పునరుజ్జీవింపజేసి మంచి సాంప్రదాయాన్ని ఆనందంగా సంతోషంగా వాళ్ళ ప్రతిభను చూపెట్టుకొని అంటే మంచి ఆరోగ్యాన్ని లోగిళ్లకు ఇళ్లకు ఇచ్చే సాంప్రదాయంలో భాగంగా ఈరోజు న్యూస్ టుడే 9 ఎన్విఆర్ న్యూస్ ఛానల్ వారు మిత్రుడు నేవూరు వెంకటరెడ్డి గారు ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా కార్యక్రమానికి హాజరైన మిత్రుడు న్యూస్ టుడే 9 ఛానల్ డైరెక్టర్ దళపతి రాజు గారు, అట్లాగే మా అన్న సీనియర్ నాయకులు మా చిక్కాల రామన్న గారు, అట్లాగే హసన్ భాయ్, తాజా మాజీ సర్పంచ్ మమతా వెంకరెడ్డి గారు, మా అక్క మాజీ జడ్పీటీసీ రేణక్క, అట్లాగే సిరిసిల్ల ఎంపీపీ జల్లెలు శ్రీలత గారు, బండారు బాలెడ్డి బాబు లింగన్న, అట్లాగే నారాయణ మిత్రులందరికీ కూడా, వార్డు సభ్యురాళ్ళు సోదరి మనందరికీ కూడా, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ముగ్గులు వేసిన అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చిన ముఖ్యంగా మా సోదరులు అంటే హోటళ్ళల్లో ఒక్క హోటళ్ళల్లో లేరు. ఇంతకుముందు నేను పోయిన 3 హోటల్ తిరిగినా చాయ్ తాగుదాం అనుకుంటే ఒక్క హోటల్లో ఒక మనిషి లేడు. అందరికి జాతర గ్రౌండ్లోనే ఉన్నారు. మంచి అట్రాక్టివ్ అంటే ఏది చేసినా ఎంకరెడ్డే చేయాలి. ఏదైనా వెరైటీ కార్యక్రమం చేయాలంటే వేలాడిపేటల వెంకటరెడ్డే చేయాలి. ఏదైనా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. అట్లాగే పెద్ద మనుషులు కూడా మా తుబ్బాకుల తులసమ్మ అత్త, ఇందుల సద్ద చిన్నమ్మ, అందు శ్రాత కాకుండా కానీ చాలాసేపటి నుంచి పాపం ఎట్లా వంగిండ్రో ఎట్లా ముగ్గేసిండ్రో తెలియదు. నువ్వు మనతమ్మ ఇద్దరం ముచ్చట పెట్టుకున్నాం, వాళ్ళకు కూడా ప్రత్యేక బహుమతులు ఇవ్వాలని చెప్పేసి నేను వేదిక ద్వారా కోరుతా ఉన్నా. నిజంగా కూడా మంచి సాంప్రదాయం. పండగ గురించి నాకు బాగా తెలియదు కానీ మమతమ్మ అంటే సంక్రాంతి ప్రాధాన్యతను గొబ్బెమ్మలు రేవు బళ్ళు ఇవన్నీ నవధాన్యాలు ఇవన్నీ గనుక ఎందుకు పెడతారో చెప్పింది. వాణిశ్రీ మేడం లాస్ట్కి వచ్చింది జడ్జి. మిగతా ఏంటంటే పండగ సంక్రాంతి పండగ వస్తుందనంటే ఎప్పుడు అప్పాయిల్ చేస్తారో అని ఎదురు చూస్తున్నాం చిన్నప్పుడు. ఇప్పుడు పిల్లలకి అవకాశం లేదు, ఎందుకంటే రెడీమేడ్ అన్ని దొరుకుతున్నాయి కాబట్టి పండగ సంక్రాంతి ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే అవకాశం లేదు. మంచిగా ఎప్పుడంటే అప్పుడు అన్ని దొరుకుతూ ఉన్నాయి. మనకైతే ఆనందం కావాల్సింది మనకు ఆనందం. ఇప్పుడు ముగ్గుల పోటీలు వేసారు, వేసిన వాళ్ళు కష్టపడొచ్చు అంటే బహుమతి వస్తుంది, వచ్చిన ఇద్దరు సంతోషపడతారు ఇద్దరు ముగ్గురు, మిగతా వాళ్ళందరూ మనకు బహుమతి రాలేదనుకుంటారు. కానీ స్టేట్ అంతా కూడా ఇప్పుడు ఈ కార్యక్రమం అంటే ఎల్లారెడ్డిపేటలో జరిగిన ముగ్గుల కార్యక్రమాన్ని మాత్రం మనం రాష్ట్రం అంతా చూసే అవకాశం కలిగింది. ఈ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ సిటీలల్లో అంటే ముఖ్యంగా టౌన్లల్లో ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి వాటిని రిలే చేస్తారు, అట్లాగే పోటీలు పెడతారు. ముగ్గులకు సంబంధించిన పోటీలు మస్తు ఉంటాయి కానీ పాపం ఆడళ్ళు పోటీ పడేటి ముగ్గుల పోటీలు లేకపోతే కోలాటం ఎంత అంతే కదా. బతుకమ్మలు అప్పుడు ఒక 2-3 ఉంటాయి, వీటిని కూడా అంటే బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఈరోజు మనకు కలిగింది. దాన్ని వీక్షించి అంటే రాష్ట్రం అంతా కూడా మన బంధువులు కావచ్చు మన మిత్రులు కావచ్చు అందరు కూడా అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చూసే అవకాశం భాగ్యం కల్పించిన ఈ టీవీ ఛానల్ వారికి, అట్లాగే మిత్రుడు వెంకటరెడ్డి వాళ్ళ బృందానికి, చలపతి రాజు గారికి పేరు పేరున మరొకసారి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. రాబోయే రోజులలో కూడా ఇంత మన రామన్న కోరినట్టు వేదిక ద్వారా చెప్తా ఉన్నా. ఈ ఛానల్ గొప్పగా కంటిన్యూ అయ్యి ఇక మా ఎల్లారెడ్డిపేట మా ఎంకన్న ఛానల్ అని చెప్పుకునేటట్టుగా మా చలపతి రాజన్న సహకారంతో మంచిగా ఎదగాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటూ మరొకసారి పోటీలో పాల్గొన్న అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎండగొడుతున్నా కానీ ఆకలి అవుతున్నా కానీ మంచిగా వేదిక ద్వారా వేదిక ముందు నిరీక్షించిన అక్క చెల్లెళ్ళందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రుడు వెంకటరెడ్డి న్యూస్ ఛానల్ వరకు మరొకసారి హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ. ఈ న్యూస్ ఛానల్ ద్వారా మనందరికీ ప్రోగ్రామ్ కూడా కనబడుతుంది. ఇప్పుడు చలపతి రాజు గారిని చైర్మన్ వారిని ప్రసంగించవలసింది మనం చేస్తున్నాం. అంటే చాలా సంతోషంగా ఉంది. ముగ్గుల పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో నిజంగా ఇందాక వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు, సో ఇది టౌన్లో చేద్దాం అనుకున్నది, ఇక్కడ ఎల్లారెడ్డిపేటలో చేస్తున్నామని అన్నారు. కానీ నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడే పుట్టింది కాబట్టి సిరిసిల్ల టౌన్లో చేసినా కూడా ఈ ఎల్లారెడ్డి కూడా ఫస్ట్ ఇక్కడ కూడా ఉంటుంది, ప్రతిసారి చేస్తాము. దీన్ని పెద్ద ఎత్తున కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాము. సో ఇక నుంచి ఏ కార్యక్రమం జరిగినా ఏది జరిగినా
చాలా పెద్ద ఎత్తున వెంకటరెడ్డి గారు జరిపిస్తున్నారని మాకు ఈ ప్రోగ్రాం ద్వారా నాకు కూడా అర్థమవుతుంది. ఇక టౌన్లో పెట్టినా కూడా ఇక్కడ మాత్రం ప్రతి సంవత్సరం ఇదే ప్లేస్లో ఇక్కడే నేను వస్తాను, మళ్ళీ చూస్తాను. ఓకే, చలపతి గారికి, చలపతి రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సపోర్ట్లు రేణుకా గారికి, మమత కూడా, మమత గారు ఇప్పుడు గారు కూడా సన్మానించవలసింది మనం చూస్తున్నాం. అందించవలసింది మనం చేస్తున్నాం. సపోర్ట్లు అండి అందరు.